స్పందనా ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో వాల్యుబుల్, చాలా ఆదర్శవంతమైంది, ఆచరణీయంలో పెట్టాల్సినటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు జరపడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రాదు. పోతే సూసైడ్, ఆత్మహత్య, సూసైడ్ చేసుకోవడం అనేది అది అతి కిరాతకమైన చర్య. అంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నారంటే మనల్ని మనం చంపుకునే హక్కు మనకి లేదు. మనకి జన్మనిచ్చిన భగవంతుడే మనకి మనల్ని తీసుకెళ్తాడు అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి, అనే రిలీజియన్స్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఆ దేశంలో పుట్టాం. ఎందుకు చచ్చిపోవాలనుకుంటామో మనకే తెలియదు. ఎందుకు బ్రతుకు మీద విరక్తి కలుగుతుందో మనకు తెలియదు. తెలిసిన అది క్షణికం అనే సంగతి అంతకంటే తెలియదు. ముఖ్యంగా చెప్పాలంటే మనం నిరంతరం కాలు కిందేసి తొక్కుతున్న గడ్డి కూడా ఆ కాలు తీసి పక్కన పెట్టగానే మళ్లీ తలపైకెత్తి తన జీవితాన్ని సాగిస్తుంది. వరదలో కొట్టుకుపోతున్న చిన్న పురుగు కూడా తన ప్రాణానికి హాని కలుగుతుందేమో అని తెలిసి కూడా ఎదురేది మళ్లీ ఒడ్డుకు చేరటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రాణం లేని గడ్డి గాని ప్రాణం ఉన్న చిన్న పురుగుకి ఉన్నటువంటి సాహసం మనకి లేకపోతే మనం మానవ మాత్రులు అవలో, మన జీవితాన్ని మనం ప్రేమించిన వాళ్ళని అవలో. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ప్రతి నెల ఒక్కొక్క రూపాన్ని దాలుస్తూ గాలి ఆడని ఒక భయంకరమైనటువంటి దారుణమైన స్థితిలో మనం ఉండి మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల ఎన్ని ఇబ్బందులు పడుతూ అక్కడే అంత భయంకరమైనటువంటి అమ్మ ఊంబులో ఉన్న మనం బయటికి చీల్చుకుని రావడానికి అమ్మ కడుపులో ఉన్నప్పుడే బోళ్ళన్ని కష్టాలు పడ్డాం. బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఈ జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోలేమా? బీ బ్రేవ్. ఎప్పుడు వద్దు, ఆలోచనే రానివద్దు. వచ్చిన ఆలోచనని పైకి ఎగరేసి కిందకు పడే లోపే ఖండించి అవతల పడేయండి. ఉన్నది ఒక జీవితం, ఎంత అందమైన జీవితం. ఆ జీవితాన్ని మనం ఎంతో అందంగా మలుచుకుని, ఆ జీవితాన్ని మనం అపురూపంగా చూసుకుని, ఆ జీవితాన్ని కెడకంత వరకు మనతో పాటు నడిపించుకుంటూ వెళ్ళాలి. కొన్నాళ్ళ వరకు జీవితాన్ని మనం నడిపిస్తే ఆ తర్వాత జీవితమే మనం నడిపిస్తుంది. ఆల్ ద బెస్ట్.